సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడినప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని సోషల్ డెమో కన్వీనర్ పృథ్వీరాజ్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు సామాజిక నిపుణుడు కవి జర్నలిస్ట్ ముచ్చర్ల సత్యనారాయణ ఆశయం కూడా అదేనన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ఆయన అడుగుజాడల్లో పనిచేస్తామన్నారు. ఇవే ఆశయాలతో పనిచేస్తున్న ఇతర వేదికలు కూడా తమతో కలిసి నడిచేందుకు ముందుకు వస్తున్నాయి అంటున్న పృథ్వీతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సోషల్ డెమోక్రటిక్ ఫోరం కో కన్వీనర్ పృథ్వీరాజ్ మనతో ఉన్నారు. చెప్పండి పృథ్వీరాజ్ గారు, ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు అలాగే మాజీ మంత్రి సంగమరెడ్డి సత్యనారాయణ ముచ్చర్ల సత్యనారాయణ ఉంటున్నారు, మీ తండ్రి గారు స్మారక ఉపన్యాసంతో ఏం సందేశం తీసుకెళ్లాలని నిర్ణయించారు, ఎలాంటి కార్యాచరణ తీసుకెళ్తున్నారు? అదే తన ఫస్ట్ ఈ భౌగోళిక తెలంగాణ అసలు తెలంగాణతోని కాదు, ఇది అందరి భాగస్వామ్యం ఉన్నటువంటి తెలంగాణ కాదు, ఇది దోపిడీ తెలంగాణ అవుతుందని చెప్పి ఇప్పుడో మొదలే చెప్పింది. కేసీఆర్తో ఉన్న తనకు 2001లో వారికి కలిసి ఉన్నప్పుడే టీఆర్ఎస్ ఫార్మేషన్ అప్పుడే అది డిసైడ్ చేసి చెప్పిండ్రు. ముఖ్యంగా ఈరోజు ఆర్టికల్ కూడా దాన్ని బేస్ చేసుకునే వచ్చింది. సో యాక్చువల్గా ఏంటంటే స్మారక ఉపన్యాసం మొత్తం తన జీవిత చరిత్ర మీద, చిన్ననాటి నుండి తన వ్యక్తిత్వం ఎటువంటిది, తన పాటలతోని కవిత్వాలతోని కవిత్వాలు కైగట్టి పల్లె ప్రజలకు సామాన్యమైన భాషలో వాళ్ళ వాడుక భాషలో కవిత్వాన్ని అల్లి చెప్పుడు అంటే మొత్తం మీద ఆయన జీవితమే ఒక సందేశంగా కనబడుతుంది. ఈ సందేశాన్ని ఆ నేపథ్యంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు కావచ్చు, లేకపోతే ఇప్పుడు అణచివేతకు గురవుతున్న ప్రజలకు కానీ ఎట్లా చేరవేయాలనుకుంటున్నారు? యా ఇప్పుడు మనకున్నదైతే మనకున్న మాధ్యమాలు ఇప్పుడు ఈ చరిత్ర ఎప్పుడు పోరాటాలు చేసేటోళ్లకు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు కావచ్చు, ప్రశ్నించే తత్వం అంటే రాజ్యాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళ చరిత్ర ఎప్పుడు తొక్కి పెడుతుంది. అట్లే ముచ్చల సత్యనారాయణ గారి చరిత్రను కూడా తొక్కి పెట్టింది. ఎప్పుడో 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ స్టార్ట్ చేసిన తను, నాన్ ముల్కీ గోబ్యాక్ మూమెంట్, అక్కడ కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోరాటాలు చేసి దాన్ని సాధించినటువంటి వ్యక్తి, తర్వాత మొట్టమొదలే ఈ హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ రెండు కలిస్తే పొసగది ఇది ఎప్పటికైనా విడిపోవాల్సిందని చెప్పి అప్పుడే 54-55 ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడే తన పాట రూపంగా రాసి గలమెత్తి పాడి వద్దు అని చెప్పి చిప్ప చేతులు పెడతారు మనకు అని చెప్పని చెప్పిండ్రు. అదే జరిగిన ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు ఆనాడు మాతృభాష అగుపించలేదేమి ముక్కోటి బల్గమని తొక్కటన లేదేమని అప్పుడే చెప్పిండ్రు. అంటే మాతృభాష ఒకటి అంటూ మాయ చేస్తారు, మభ్య పెడతారు అని ఇవన్నీ మొదలే చెప్పిండ్రు. కనుక తెలంగాణ వచ్చినప్పటికి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదనే ఒక వాదన ఉంది, అంటే ఒక అసంతృప్తి ఉంది సమాజంలో, కాబట్టి దీని పట్ల మీరు ఎట్లాంటి ఆచరణతో ముందుకెళ్తారు? ఇప్పుడు మేమైతే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కరప్షన్ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్కు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నిరుద్యోగం మళ్ళీ అది ఈ అంశాలను తీసుకొని బాగా తిరుగుతున్నాం. మేము ఆల్రెడీ చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం. ఈ 9 ఏళ్ళలో తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏదైతే ఆకాంక్షలతో తెలంగాణ తీసుకొచ్చుకున్నామో అవేమన్నా నిజంగా సార్థకమైన ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా అనేది మేము తిరుగుతున్న క్రమంలో చాలామంది తెలంగాణలో దాదాపు 6,000కు పైన బడులు మూతబడ్డాయి. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాలలో మంచి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇస్తామనుకున్నాం. నారాయణ శ్రీ చైతన్య అటువంటి అంశాలు తెలంగాణ మూమెంట్లో చాలా భీకరంగా ఉండేవాళ్ళు, దోపిడీ చేస్తారు ఇక్కడ అని. అంటే ముఖ్యమంత్రి మనవాడు చదివేటువంటి పాఠశాలలు తెలంగాణలో నిజంగా కావాలి, అవసరం ఉన్నాయి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి మొదలే చెప్పింది కేజీ టు పీజీ ఉచిత విద్య నిర్బంధ విద్య అన్నాడు. ఇంకో మాట కూడా ఏం చెప్పినంటే కలెక్టరు బిల్ కలెక్టరు కండక్టర్ కొడుకులు ఒకటే బడిలో చదవాలని చెప్పని అన్నాడు, కానీ అది నిజంగా ఉన్నదా అంటే లేదు తెలంగాణ. సో అటువంటి అంశాలను మేము తీసుకొని పోతున్నాం రేపు తెలంగాణ. తనతో పాటు ఇతర వేదికలు కూడా కలుపుకపోతాము. ఏదైతే సమాజంలో ప్రజలకు కావాల్సినటువంటి విద్య ప్రమాణాలతో కూడినటువంటి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వీటి కోసం ఎంత నిర్లక్ష్యం జరుగుతుంది, ఆ మంచి పరిపాలన ద్వారా ప్రజలకు అలాంటి సదుపాయాలు అందే విధంగా వ్యవస్థను తయారు చేయాలనేదే మా సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఉద్దేశము. మా ఆచరణ కూడా అదే, భావసారూప్యమైనటువంటి వేదికలతో కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇప్పటికే తమతో కలిసి వచ్చేది కూడా చాలా ప్రయాసంగా సిద్ధమయ్యాయని కూడా పృథ్వీరాజ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ సిటీ విజన్ హైదరాబాద్.